जूबली हिल्स लो रामोजीराव निवासानिकी एपीसीएडी अधिकारलु वेल्लारु मार्गदर्शी केसुलो एमडी शैलजा किरण विचारिस्तुन्नारु अधिकारलु चंदादारुल नगदु एक्कडिकी तरलिंचारने कोणंलो दर्याप्तु जरुपुतोंदी सीएडी रामोजी ग्रूप कंपनीलकु फंड्स मल्लिंचिनट्टु सीएडी गुर्तिंचिंदी मार्गदर्शी संस्थकु चेंदिन आस्तुलनु इटीवले अटाच चेसिंदी सीएडी दीनिपै मरिंत समाचारं रामोजीराव निवासं नुंचि मा करेस्पोंडेंट वासु अंदिस्तारु मार्गदर्शी चिट फंड प्राइवेट लिमिटेड कंपनी संबंधी रामोजीराव निवास की मरोसारी एपी सीएडी अधिकारी चेरक जरूरी प्रधान एमडी शैलजा किरण विचार सिद्ध प्रधान इट कल में अक्रम नेपथ्य एपी तेलंगा पल एजेंसी संबंध कंपनी सोदा निर्वहित मार्गदर्शी ग्रूप आफ् कंपनी एन फंड मल आरोप नेपथ्य रूपये नगद विलैन चरास्तु अटाच सीएडी अधिकार మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొన్ని వేల చిట్స్ గ్రూపులను కూడా మెయింటైన్ చేసినట్లు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ లో 1989 చిట్స్ గ్రూపులతో పాటు తెలంగాణలో 2316 చిట్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు కానీ పూర్తిగా కంపెనీకి సంబంధించి కూడా నిబంధనలను ఉల్లంఘించారన్న అంశానికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు డబ్బులు చెల్లించే పరిస్థితిలో ఏదైతే ఖాతాదారులు వెంటనే డబ్బులు కావాలంటే చెల్లించే స్థితిలో ప్రస్తుతం మార్గదర్శి లేదని మాత్రం సిఐడి గుర్తించింది కాబట్టి ఏదైతే ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రస్తుతం ఈ యొక్క ఆస్తుల అటాచ్మెంట్ చేసింది మరోపక్క పూర్తిగా కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా హైదరాబాద్ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది కీలక అధికారులు మనం చూస్తా ఉన్నాం సిఐడికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం రామోజీరావు జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా అటాచ్ చేసినటువంటి ఆస్తులే కాకుండా ఏదైతే చందాదారుల నుంచి సేకరించినటువంటి నిధులన్నీ కూడా ఎక్కడికి మళ్లించారన్న కోణంలో ప్రస్తుతం శైలజ కిరణ్ ప్రశ్నించబోతా ఉన్నారు ఎందుకంటే దీంట్లో అనేక అక్రమాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి చైర్మన్ తో పాటు ఎండీ ఫోర్మెన్ ఆడిటర్లు కుట్రపూరితంగా దీంట్లో కుట్ర జరిపారు ఆ కుట్ర సంబంధించినటువంటి నగదునంతా కూడా ప్రస్తుతం అయితే వీళ్ళు బదలాయింపు చేసినట్టుగా సిఐడి అధికారులు గుర్తించారు అసలు ఎలాంటి నిబంధనలు పాటించారు వ్యాపార నిబంధనలు ఉల్లంఘించారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా చిట్ ఫండ్ యాక్ట్ కు సంబంధించి నిబంధనలను కూడా పూర్తిగా విస్మరించి పెద్ద ఎత్తున కూడా డబ్బులు సేకరించారు ఆ డబ్బులన్నీ కూడా రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు మళ్లించారన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కీలక ఆధారాలు సేకరించినటువంటి అధికారులు అయితే ప్రస్తుతం మరొకసారి ఇప్పటికే రామోజీరావును పలుమార్లు విచారించారు పలుమార్లు ప్రశ్నించారు కానీ ఆయన ఎక్కడ కూడా సిఐడి అధికారులకు సహకరించిన నేపథ్యంలో కూడా మరొకసారి కూడా శైలజ కిరణ్ సంబంధించి ఎందుకంటే మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి శైలజ కిరణ్ సంబంధించి కూడా కీలక సమాచారం మా వద్ద లభించే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి సిఐడి అధికారులు అయితే ప్రస్తుతం శైలజ కిరణ్ ను ప్రశ్నించే సిద్ధమయ్యారు చూస్తా ఉన్నాం వీళ్ళని పూర్తిగా కూడా రామోజీరావు నివాసానికి ఇంటి బయట నిలువరించారు లోపలికి రానిచేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కొంత ఆలస్యం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది అధికారులందరినీ కూడా రోడ్డుపైనే నిలబెట్టినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది పూర్తిగా మనం చూస్తున్నాం స్కానర్లతో పాటు ప్రింటర్లతో పాటు వీడియో ఎవిడెన్స్ సంబంధించి ఏదైతే విచారణ నేపథ్యంలో కూడా ప్రతిదీ వీడియో ఎవిడెన్స్ ఉండేందుకు కూడా వీడియో కెమెరాతో పాటు కూడా సిఐడి సిబ్బంది సిద్ధమయ్యారు మరోపక్క జిరాక్స్ సంబంధించినటువంటి ప్రింటర్స్ తో పాటు కీలకంగా పూర్తిగా సిఐడి మహిళా విభాగానికి సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తా ఉన్నారు చూస్తున్నాం వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి విచారణ నేపథ్యంలో అన్న అంశానికి సంబంధించి కూడా ఆ నోటీస్ కాపీతో సహా కూడా వాళ్ళు రెడీ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది పూర్తిగా కూడా ఈ కేసు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏపీకి బదిలీ చేయాలంటే కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది పూర్తిగా అసలు 8,000 కోట్ల రూపాయలు వీళ్ళు చందాదారుల నుంచి సేకరించారు ఆ డబ్బంతా కూడా ఎక్కడ ఉంది ఎక్కడికి మళ్లించారన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేయబోతా ఉంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ శైలజ కేసుపరంగా విచారిస్తాం అంతే కేసుపరంగా కేసు సంబంధించిన అంశాలు మాత్రం విచారిస్తాం ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఆయన రివీల్ చేసి లేదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తారు చూస్తాను లోపల విచారణకు సంబంధించి కూడా అన్ని పరికరాలు అరేంజ్ చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా వీడియో ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి శైలజ కిరణ్ ఇచ్చిన సమాధానం సిఐడి అధికారులు సహకరిస్తున్నారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి లోపల ఏర్పాట్లు సాగుతా ఉన్నాయి మొత్తం సిఐడి అధికారులంతా కూడా చూస్తా ఉన్నాం పలు టీములుగా మహిళా అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా చేరుకోవడం జరిగింది మరోపక్క రామోజీరావు పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది కూడా లోపల ఇంకా ఏర్పాట్లు జరగలేదు మేడం సిద్ధంగా లేదు అంటూ కూడా వాళ్ళు రోడ్డుపైనే నిలవరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే పూర్తిగా కూడా మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి కూడా చిట్ ఫండ్ యాక్ట్ కు విరుద్ధంగా ఫండ్స్ సేకరించారు పెట్టుబడులకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు కానీ ఖాతాదారులు అయితే ఎప్పుడైతే వాళ్ళ డబ్బు వెనక్కి అడిగితే ఇచ్చే పరిస్థితిలో కంపెనీ లేదు అనేది మాత్రం సిఐడి గుర్తించింది చూస్తా ఉన్నాం రామోజీరావు నివాసంలోకి అధికారులంతా కూడా చేరుకుంటా ఉన్నారు సిఐడి అధికారులు మొత్తం కూడా ఒకరొకరుగా లోపలి చేరుకుంటున్నారు మనం చూస్తున్నాం మొదటి అంతస్తులో ఉన్నటువంటి శైలజ కిరణ్ ఆ నివాసానికి సంబంధించి రామోజీరావును కూడా అదే రూమ్ లో గతంలో విచారించారు మరొకసారి కూడా
విచారించబోతున్నారు పూర్తి సిఐడి అధికారులైతే దాదాపు 30 మంది అధికారులు కూడా రామోజీరావు జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకోవడం జరిగింది పూర్తిగా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులతో పాటు నిధుల దారి మళ్లింపు అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఏర్పడుతుంది మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శైలజకి సంబంధించి కీలక సమాచారం ఆమె వద్ద ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం సిఐడి అధికారులు రామోజీరావు నివాసానికి చేరుకుని ఈ రోజు అయితే శైలజ కిజర్ను విచారించబోతా ఉన్నారు ఎందుకంటే కేవలం వేల కోట్ల రూపాయల ఫండింగ్ వసూలు చేసి కూడా చిట్ ఫండ్స్ రూపంలో వసూలు చేసిన నగదు కూడా ఎక్కడ ఫోర్మెన్ కానీ మరే ఇతర సిబ్బంది కానీ తెలియకుండా వాళ్ళు పెద్ద ఎత్తున నిధుల దారి మళ్లింపు చేశారనే అంశానికి సంబంధించి మొత్తం అధికారులు ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఈ సోదాలు చాలా ప్రాధాన్యత సంతరించుకోబోతా ఉన్నాయి వేల కోట్ల రూపాయల నగదు ఎక్కడ ఉంది అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు శైలజ కిరణ్ సిఐడి అధికారులు జరుగుతున్నారు ఈ రోజు రేపు కూడా ఈ యొక్క మార్గదర్శి చిట్ ఫండ్ ఫ్రైడే సంబంధించిన సోదాలు కూడా కొనసాగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఉడేష్ ప్రసాద్తో వాసవరెడ్డి సాక్షి న్యూస్ హైదరాబాద్.